శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరగనుంది. సాయంత్రం ఆడవీధుల్లో సర్వసేనాధిపతి విశ్వక్సేనుడు ఊరేగింపుతో ఈ క్రతువు ప్రారంభం కానుంది. రేపు ధ్వజారోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 24 వరకు జరిగే ఉత్సవాలకు చీచిడి అని ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు చీచిడి అని ఏర్పాట్లు చేసింది. తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక బద్దంగా ఏర్పాటు చేశామని, వీఐపీలకు పరిమిత సంఖ్యలో మాత్రమే దర్శనానికి అనుమతిచ్చి సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తామంటున్న చీచిడి జేఈఓ శ్రీనివాసరాజుతో కరెస్పాండెంట్ మోహన్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు టిటిడి భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాది అధిక మాసం కావడంతో స్వామివారికి సెప్టెంబర్ 16 నుంచి 24 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, ఇక అక్టోబర్ 14 నుంచి 22 వరకు కూడా నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు కూడా టిటిడి ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శనార్థం విచ్చేసేటటువంటి భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది టిటిడి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిపేందుకు మనతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరాజు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో స్వామివారి వాహన సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తారు. అదే సమయంలో వారు శ్రీవారిని కూడా దర్శించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ. గడిచిన సంవత్సరాలలో 2014 మినహాయించి ఎప్పుడు కూడా బ్రహ్మోత్సవాల సమయంలో దర్శనానికి రద్దీ లేదు. 2014 సంవత్సరంలో మాత్రము సామాన్య భక్తులు అత్యధిక సంఖ్యలో వాహన సేవలు పాల్గొనడానికి, అదేవిధంగా దర్శనం కోసం కూడా రావడం జరిగింది. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి చాలా ఖచ్చితంగా మామూలు రోజుల్లో, అనగా మనకు వేసవి సెలవుల రద్దీ ఉన్నప్పుడు, ఎంసెట్ లాంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత సాటర్డే సండే ఎంత రష్ ఉంటుందో ఆ రష్ బ్రహ్మోత్సవాల రోజుల్లంతా కూడా ఉన్నప్పటికీ మనము మేనేజ్ చేయగలిగే విధంగా దర్శనాలకు సంబంధించినటువంటి ప్రణాళికను, అదేవిధంగా వాహన సేవలకు సంబంధించి సపరేట్ ప్రణాళికను మనము ఏర్పాటు చేసుకున్నాము. అందుకని చెప్పేసి రెండు విషయాలు కూడా దీనంతటా అదే జరుగుతూ ఉంటుంది. దర్శన విషయానికి వస్తే అందరికీ తెలిసిన విధంగానే మనకు సేవలన్నీ కూడా రద్దు చేయడం వల్ల ఉదయము సుప్రభాతం తర్వాత 3:45 నుంచి స్వామివారి దర్శన భాగ్యము సామాన్య భక్తులకు కలుగుతుంది. శ్రీవారిని దర్శించుకోవడానికే కాదు వాహన సేవలను తెలికించేందుకు కూడా పెద్ద లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. వీరికి ప్రసాదం, లడ్డు ప్రసాదం అందించడానికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తాం? అంటే లడ్డు ప్రసాదం గురించి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. మనము 6 లక్షల లడ్లు నిల్వహించుకోవడంతో పాటుగా రోజు 3,05,000 వరకు తయారు చేయగలుగుతున్నాము. 90,000 మంది భక్తులు వచ్చినప్పటికీ కూడా 3,60,000 వరకు లడ్లు వినియోగం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం పెట్టుకున్నటువంటి స్టాక్ ద్వారా ఆ ఏర్పాట్లు చేసుకోగలము. మీ అందరికీ తెలిసినట్లే ఇప్పుడు టికెట్లు కొనేటప్పుడే 300 రూపాయలు 50 రూపాయలు అదనపు లడ్లుకి అవకాశం ఉన్నది. సామాన్య భక్తులకు సర్వదర్శనం వచ్చినా దివ్య దర్శనం వచ్చినా వాళ్ళ కంపార్ట్మెంట్లో వేచి ఉన్నప్పుడే అదనపు లడ్లు కొనుక్కునే అవకాశం ఉంది. కాబట్టి అదనపు లడ్ల కౌంటర్ యొక్క అవసరము ప్రత్యేకంగా లేకపోయినప్పటికీ, తిరుమలలో దర్శనానికి చేసుకోకపోయినా కూడా లడ్డు పొందే సౌకర్యంగా మాత్రమే ఈ అదనపు లడ్డు కౌంటర్ వినియోగపడే అవకాశం ఉంది. వసతి సౌకర్యం సంబంధించి భక్తులకు ఏ విధంగా కేటాయింపులు చేయబోతున్నారు? వసతికి సంబంధించి అడ్వాన్స్ రిజర్వేషన్ ఏది కూడా బ్రహ్మోత్సవాల సమయంలో అనుమతించబడదు. డోనర్స్కి సంబంధించి కూడా వారు స్వయంగా వచ్చే పక్షంలో మాత్రమే, అది కూడా బ్రహ్మోత్సవాలలో 4 రోజులకు మించి వారికి కూడా ఇవ్వడం జరగదు. డోనర్స్ అయినప్పటికీ వారే వస్తున్నప్పటికీ కూడా గరుడ సేవకు ముందు రోజు, గరుడ సేవ రోజు కూడా మనము రూమ్స్ అలాట్ చేయడం జరగదు. కాబట్టి అడ్వాన్స్ రిజర్వేషన్ లేకుండా ఇన్ని పరిమితులతో కూడుకున్నటువంటి డోనార్ ప్రివిలేజెస్ దృష్ట్యా, అదేవిధంగా విఐపీ లెటర్స్ మీద కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రూమ్స్ కానీ దర్శనం కానీ ఇవ్వబడదు. కాబట్టి వెరసి భక్తులు నేరుగా కౌంటర్లోనే బ్రహ్మోత్సవాల సమయంలో రూములు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా రూముల సంఖ్య పరిమితము, ఆశించే వాళ్ళ సంఖ్య అపరిమితము. బ్రహ్మోత్సవ సమయంలో సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఉదయం 3:45 నుంచే సర్వదర్శనాన్ని ప్రారంభిస్తాము. ఇక తిరుమల చేరుకున్న భక్తులకంతా కూడా లడ్డూ ప్రసాదాన్ని అందించేలా కూడా ఇప్పటికే 6 లక్షల లడ్డూలు నిల్వ ఉంచుతున్నాం. ఇంకా నిత్యం 3,05,000 లడ్డూలను ఉత్పత్తి చేసేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపాదికన అద్దె గదుల కేటాయింపు కార్యక్రమం కూడా నిర్వహిస్తామంటూ టిటిడి అధికారులు అయినటువంటి జేఓ శ్రీనివాసరాజు గారు పేర్కొంటున్నారు. ఇది తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి దర్శనార్థం ఇచ్చేసేటువంటి భక్తుల సౌకర్యార్థం టిటిడి చేస్తున్న ఏర్పాట్లు. కెమెరా పర్సన్ శ్రావణ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల.